అవగాహన లేకుండా మాట్లాడడం, ఏ రకంగా అయితే ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూ మాఫియాను తెలంగాణలో ప్రారంభం చేశారు. అదే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న, చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కు తెలిసినట్టు లేదు. అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది. సరే, ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రత్వం గురించి, ఈయన ఎటువంటి వాడో, తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం, మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని సందులు గొంతులు తిరుపుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడిపి గురించి, జిఎస్డి గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది, అయ్యా రాష్ట్ర జీడిపి పెరగట్లేదు, జిఎస్డిపి పెరగట్లేదు, మీ కుటుంబ జీడిపి పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు. అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలా? ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పుల్ని ఎత్తు చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తు చూపే బాధ్యత ఇవాళ దాకా బ్లాక్ చేసి అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది. నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి, ఎటువంటి అహంకార పూరిత ధోరణితో ఉంటున్నారో, ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా. కాబట్టి మీరు అదే ఒకే జాతి పక్షులు అందరూ ఇవాళ ఒక చోట చేరారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్లు ఆయన మార్చుకోడు, ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు, ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, గుణపాఠం చేస్తారు. ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, ఒకరినొకరు ఓదార్పు యాత్రలు ఓదార్చుకుంటా, ఓదార్పు యాత్ర చేస్తే 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన స్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ప్రభుత్వం ఏర్పడింది. తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజాప్రభుత్వం వచ్చింది కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్.